ఫ్రెండ్స్ ఇది చూడంగానే మీకు అర్థమై ఉంటుంది ఈ రోజు అయితే సీ ఫుడ్ లో మనం రోల్స్ అయితే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం దొంగగా వచ్చి ఒక 2 రోల్స్ మాక్సిమం వెజ్ ఆర్ నాన్ వెజ్ ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉందైతే చెప్పేస్తాను ఇది వచ్చేసి ఎస్ఆర్సి రోల్స్ మనకి అడ్రస్ ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్ మనకి ఖజానా ఉంది కదా ముస్కుల ఆఫీస్ దగ్గర ఖజానాకి పక్కనే ఆనుకొని ఉంటదన్నమాట అపోలో మెడికల్ షాప్ పక్కన అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను హలో ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు చిత్తూరాజ్ ఛానల్ చాలా రోల్స్ ఉన్నాయి మాక్సిమం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మాక్సిమం ఇన్ని ఐటమ్స్ లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి నాన్ వెజ్ అయినా వెజ్ అయినా అన్న అడిగి తెలుసుకున్నాం మనకి ఏమిటి అంత పండితులు కాదు ఓకే కొంచెం జాదా వాయిస్ కరా ఏ రోల్ బాగుంటుంది ఇక్కడ సార్ అప్పుడు చికెన్ టిక్కా స్పెషల్ అప్పుడు ఎవ్రీడే మిల్ జాగా ఓకే సెకండ్ మే డబుల్ డబుల్ చికెన్ ఇది చికెన్ ఒక అస్లా మిల్ జాగా ఓకే ఆర్ మైనస్ వైట్ సాస్ టమాటో సాస్ దానికి అప్పా ఫర్మైస్ రెడీ ఒక సూపర్ అప్పా చాయిస్ చాయిస్ మేరే చాయిస్ ఓకే నేను బోలగా మనకి చాయిస్ ఇచ్చేసారు అమ్మ దాంట్లో నాకైతే చికెన్ టిక్కా కదా ఇప్పుడైతే వెజ్ లో వెజ్ మే ఓన్లీ సాటర్డే మిక్స్ వెజ్ టుడే సాటర్డే కా స్పెషల్ ఓకే సాటర్డే కా స్పెషల్ మిక్స్డ్ వెజ్ సాటర్డే అయితే మిక్స్డ్ వెజ్ ఉంటుందంట ఇప్పుడు మనకి ఏది మనకి పన్నీర్ బేబీ కార్న్ వెజ్ ఎవ్రీడే వెజ్ ఐ గో ఫర్ పన్నీర్ పన్నీర్ తిందాం సో పన్నీర్ ఎగ్ రోల్ అండ్ చికెన్ టిక్కా రోల్ డబుల్ ఎగ్ డబుల్ ఎగ్ డబుల్ ఎగ్ డబుల్ ఎగ్ ఫ్రెండ్స్ ఎస్ఆర్సి రోల్స్ మొత్తం నేను మెనూ కార్డ్ అయితే డిస్ప్లే చేస్తున్నాను అక్కడ నుంచి అయితే మీరు మెనూ అయితే తీసుకోండి లేదు అంటే నాకు పర్సనల్గా ఇన్స్టాలో మెసేజ్ అయితే చేయండి నేను అక్కడ నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను మెనూ కార్డ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పిన ఆర్డర్లో ఫస్ట్ వెజ్ రోల్ అయితే వచ్చేసింది అది పన్నీర్ రోల్ అన్నమాట పన్నీర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది దాంతోపాటుగా చాలా జ్యూసీగా ఉందన్నమాట రోల్ అయితే బాగుంది ఇప్పుడైతే మనకు చికెన్ టిక్కా రోల్ వచ్చేసింది నెక్స్ట్ ఆర్డర్ వెజ్లో తిన్నాం కదా వెజ్ కూడా సూపర్గా ఉందన్నమాట ఇంకా మీ దగ్గర పన్నీర్ కాకుండా మెనీ ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో వెజ్లో కూడా మీకు మెనూ కార్డ్ అనేది నేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను ఇప్పుడైతే మనం చికెన్ టిక్కా రోల్ అయితే తిన్నాం చికెన్ టిక్కా డబుల్ ఎగ్ రోల్ ఎక్కువ జ్యూసీగా ఉంది దాని టేస్ట్ మాత్రం అదర్స్ అన్నమాట ఎలా చెప్పేది అంటే ఆ ఎగ్ స్మెల్ కరెక్ట్గా తెలుస్తుంది దాంతోపాటుగా మనకి చికెన్ అనేది స్పైసీగా ఉంది మ్యాక్సిమం మనం తింటూ ఉంటాం చాలా చోట్ల బట్ ఇక్కడ ఇట్లాంటి కొంచెం మ్యాటర్ అయితే బాగుంది
ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎస్ఆర్సి రోల్స్ ఓనర్ అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఎన్ని రోజులు అయిందా ఇది అంటే ఎన్ని ఇయర్స్ అయింది ఈ షాప్ పెట్టి మాక్సిమం 4 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి ఖజానా దగ్గర ఉందా 4 ఇయర్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఓకే ఏది బాగా ఫేమస్ ఇక్కడ బాగుంటుంది బాగా చూస్తే చికెన్ టికా చికెన్ టికా అది నేను తినిందే బాగుంది ఎక్సలెంట్ మళ్ళీ ఎక్కువ పోతాము ఎక్కువ పోతాము ఎక్కువ పోతుంది నెక్స్ట్ మళ్ళీ వెజ్ లో అయితే అదే చెప్పావు కదా నాన్ వెజ్ లో ఇంకేదైనా బాగుంటుందా పన్నీర్ మష్రూమ్ నాన్ వెజ్ మే టికా కాకుండా ఇంకేం బాగుంటాయి చికెన్ టికా ఏ మీరు ఎందుకు మటన్ ఎందుకు ట్రై చేయకూడదు ఎందుకు అన్ని చికెన్ ఉంటాయి వెజ్ రోల్స్ రోల్స్ అంటే డబుల్ ఎగ్ చికెన్ ఓకే డబుల్ చికెన్ ఎగ్ రోల్ ఓకే డబుల్ చికెన్ నార్మల్ డబుల్ ఎగ్ చికెన్ రోల్ డబుల్ ఎగ్ బాగా తడా తడా తెలుగు తడా తడా కింది అదన్నమాట మీ పేరు అస్లం అదే ఫ్రెండ్స్ అస్లం అయ్యాకి కొంచెం సపోర్ట్ అని చెప్పను షాప్ అయితే బాగా జరుగుతుంది చాలా బాగుంది టేస్ట్ కూడా నేను టేస్ట్ చేశాను కదా మీరు ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసిన కమెంట్ చేయండి నేను తెలుసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ కొంతమంది కస్టమర్స్ అయితే తింటున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అయితే కనుక్కుందాం రండి వెళ్దాం హాయ్ భయ్యా ఎలా ఉంది టేస్ట్ కొద్ది గట్టిగా మా వాళ్ళకి పడాలి బాగుందా నేను భయపడుతున్నాను ఏమన్నా నేను కదా అంటే బయట కూడా ఉన్నాయి షాప్స్ ఎక్కడికి ఎందుకు వస్తున్నారు టేస్ట్ బాగుంటుంది ఓకే రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తున్నారు కదా కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నన్ను మీరు చాలా అంటే చాలా బాగా నాతో సపోర్ట్ అయితే ఇస్తున్నారు ఇప్పటికీ ఇస్తున్నారు కూడా ఇదే సపోర్ట్తో ముందుకు తీసుకెళ్ళండి నన్ను జస్ట్ మనం కొంచెం దగ్గరలోనే ఉన్నాం 3000 సబ్స్క్రైబర్స్కి 3000 సబ్స్క్రైబర్స్కి అయితే వచ్చేస్తాం సో ఇలానే నన్ను సపోర్ట్ చేయండి అంచెలంచెలుగా ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకైతే ఛాన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చిత్తూరు రాజా